గతంపై ఎన్ని ఆరోపణలు చేస్తే ఆ పార్టీ ఇంకా దిగజారిపోతుందని ఈటల జమన అన్నారు. అధికారులు ఎవరూ లేకుండా సీఎం కేసీఆర్ ఒక్కరే వచ్చి తమకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేయించి తమ భూమిని తమకు అప్పగించాలని ఈటల జమన సవాల్ చేశారు. ఇక సీఎంపై చేస్తున్న పోరాటంలో ఎంత దూరమైన రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈటల జమన అన్నారు. మా జమన ఆచరిలో ఓ రాజేందర్ సార్ వివి అని చెప్తే రాజేందర్ సార్ను బ్లేమ్ చేస్తే ఆయనకేదో పెద్ద గొప్ప తెలంగాణ ప్రజలు గొప్ప కిరీటం పెడతారు. ఆహా ఇట్లాంటివి ఆక్రమించుకున్నవి కూడా తీస్తురేమని అనుకుంటుండేమో కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మా మీద ఎంత ఆరోపణలు చేస్తే అంత కిందికి పోతుంది ఆ పార్టీ, అంత చెడ్డ పేరు వస్తుంది ఆ ముఖ్యమంత్రి గారికి. ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నా అంటే రేపే ఆ ముఖ్యమంత్రి గారు ఒక్కరే రావాలి. ఈ పోలీసు వాళ్ళు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా. ఇప్పటికి కూడా నేను ఎక్కడైనా కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా. మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులను మేము ఎప్పుడు కూడా చూడలేదు.